ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవడం అంటే ఇదే. తెలంగాణపై ఏమీ మాట్లాడటం లేదని, కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారన్న విమర్శ ఎదుర్కొన్నారు ఆయన. అది గతం. ఇప్పుడు హైకమాండ్తో చర్చలు జరుపుతూ అనుకూల నిర్ణయానికి పాటుపడుతున్నారన్న క్రెడిట్ కొట్టేస్తున్నారు. ఇక ఇటీవలే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మరో సీనియర్ పార్లమెంటేరియన్. గతంలో సమైక్యవాణి వినిపించి ఇప్పుడు హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని చెప్పి సీమాంధ్ర నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆ ఇద్దరి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ప్రత్యేక సమైక్యవాదాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. మిగతా పార్టీల మాటేమిటో గాని కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ వాదం కోసం దేనికైనా రెడీ అంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ నాయకుల వ్యవహారం తెరపైకొస్తోంది. కేంద్ర కేబినెట్ లో కీలక శాఖను నిర్వహిస్తూ చక్రం తిప్పుతున్న సీనియర్ నేత జైపాల్ రెడ్డిపై ఇదివరకు చాలా విమర్శలే వినిపిస్తుండేవి. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున పోరాటం సాగుతున్నా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఏమీ చేయడం లేదని, హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉన్నా దాన్ని వినియోగించుకోవడం లేదని గతంలో టీకాంగ్ నేతలే విమర్శించే పరిస్థితి. తెలంగాణపై ఏనాడు పూర్తి స్థాయిలో బహిర్గతమని జైపాల్ రెడ్డి ప్రస్తుతం అధినాయకత్వంతో భేటీ అవుతూ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం వచ్చేటట్లు చూస్తున్నారన్న క్రెడిట్ అందుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఢిల్లీలోని జైపాల్ నివాసానికే వెళ్లి మరీ గంటల పాటు చర్చలు జరపడంతో జైపాల్ తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతున్నారన్న వాదన ఊపందుకుంటోంది. ఇక ఇటీవలే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కావూరి పరిస్థితి మాత్రం జైపాల్ రెడ్డితో పోలిస్తే భిన్నంగా మారింది. ఇన్నాళ్లు సమైక్యవాణిని బలంగా వినిపించిన కావూరి సీమాంధ్ర ప్రాంతంలో జేజీలు అందుకున్నారు. కానీ కేంద్ర మంత్రి అయ్యాక హైకమాండ్దే తుది నిర్ణయమని చెప్పడంతో ఒక్కసారిగా సీమాంధ్ర జేఏసీతో పాటు పలువురు నాయకులు కావూరి తీరుపై భక్కుమనే పరిస్థితి. ఇన్నాళ్లు కావూరి జిందాబాద్ అన్న వారే విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు సీనియర్ పార్లమెంటేరియన్లు గతంలో ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుతో ఒకరికి మోదం మరొకరికి ఖేదం అన్నట్లు పరిస్థితి తయారైంది.